Namaste, welcome to Mantelugu TV 6 minutes 24 headlines. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి ఆర్కే రోజులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్, గుంటూరుకు తరలింపు. చంద్రబాబు దోచిన డబ్బంతా విదేశాల్లో పెట్టుబడి పెడుతున్నారు లక్ష్మీ పార్వతి. బండారు వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతుంది మంత్రి రోజా. జనసేన కార్యకర్తలు ఇక జన సైనికులు కాదు సైకిల్ సైనికులు మంత్రి అంబటి ఎద్దేవా. చంద్రబాబు లోకేష్ నాశనం కావడానికి భువనేశ్వరి కారణం ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. వ్యతిరేక ఓటు చీల్చేందుకే మోదీ టూర్లు పరోక్షంగా బీఆర్ఎస్ ను గెలిపించే యత్నం టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపణ. అదాని చేతిలో బీజేపీ స్టీరింగ్ మంత్రి కేటీఆర్. తెలంగాణలో రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ ప్రభుత్వం ప్రకటన. అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీని మించినోళ్లు లేరు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ నెల 6 నుంచి విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభం తెలంగాణ సర్కార్ వెల్లడి. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డ ఓ ఎంబీఏ విద్యార్థిని. తిరుపతి బస్టాండ్లో 2 ఏళ్ల బాలుడు కిడ్నాప్ గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. రాష్ట్రంలో 53 చోట్ల ఎన్ఐఏ సోదాలు పలు సంఘాల నేతల నివాసాల్లోనూ తనిఖీలు. వైద్య శాస్త్రంలో క్యాటలిన్ కరికో డ్రూ వీజ్ మనకు ప్రతిష్టాత్మక బహుమతి ప్రకటించిన నోబెల్ కమిటీ. గిన్నెలు కడిగిన రాహుల్ గాంధీ స్వర్ణ దేవాలయంలో పూజలు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కేంద్రంలో విషాదం చాక్లెట్ కోసమని ఫ్రిడ్జ్ తెరిస్తే షాక్ తో చిన్నారి మృతి. కేరళలో ఘోర ప్రమాదం కొంప ముంచిన గూగుల్ మ్యాప్ ఇద్దరు డాక్టర్ల మృతి. హైదరాబాద్ రామంతపూర్ ప్రైవేటు పాఠశాలలో విషాదం హోంవర్క్ చేయలేదని పలకతో కొట్టిన టీచర్ యూకేజీ చిన్నారి మృతి. ఓపీఎస్ పునరుద్ధరణ కోసం దేశం రాజధానిలో కదం తొక్కిన ఉద్యోగులు జనసంద్రంగా మారిన రామలీలా మైదానం. మహారాష్ట్ర నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం 31 మంది మృతి. మెక్సికోలో వలసదారుల ట్రక్కు బోల్తా 10 మంది మృతి. సనాతన ధర్మం ఒక్కటే మతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు. పురుషుల క్రికెట్లో సెమీఫైనల్లో టీమిండియా క్వార్టర్ ఫైనల్ 1లో నేపాల్ను 23 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు. బంగ్లాదేశ్లో డెంగ్యూ విధ్వంసం 1000 మందికి పైగా మృతి.